జస్ట్ ఈ పేస్ట్ తలకి రాస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది. పల్చబడిన చోట వెంట్రుకలు మళ్లీ పెరుగుతాయి. జుట్టు రాలడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. ఇప్పటి తరానికి కారణాలు ఏమైనా తలపై వెంట్రుకలు లేకపోతే తలెత్తుకోవడం కష్టంగా ఉంటుంది. అంతేకాదు ముఖానికి ముందు భాగాన జుట్టు రాలిపోయి చాలా పలుచబడిపోతుంటుంది. దీంతో తల ముందు మొత్తం బోసిపోయి ఎంత మంచి హెయిర్ స్టైల్ ఉన్నా వేస్టే. అందుకే వెంట్రుకలు ఎక్కడైతే పలుచబడుతున్నాయో అక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి. కింద చెప్పిన విధంగా వంటింటి పదార్థాలు పేస్ట్లా తయారు చేసుకుని వెంట్రుకలు రాలిపోయి పలచబడిన చోట రాస్తే ఎంత పలచబడుతున్నా సరే తిరిగి గతంలో జుట్టు వచ్చేస్తుంది. దీంతో మీ నిండైన తలకట్టు అందరినీ ఎప్పటిలాగే ఆకర్షిస్తుంది. సింపుల్ గా కింద చెప్పిన విధానం చేస్తే సరే. కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క పొడి 1 పెద్ద స్పూన్, 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్. తయారు చేయ విధానం: పై చెప్పిన 3 కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఆ పేస్ట్ను స్నానానికి అరగంట ముందు జుట్టు పల్చబడిన తల తలకట్టు భాగానికి అప్లై చేయండి. కాసేపు ఆగి తల స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వీలు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే రాలిన చోట వెంట్రుకలు వచ్చేస్తాయి.